हेलो गाइस वेलकम बैक टू अवर चैनल नेनु मी कोटी तुंगला मीरु चूस्तुन्नारु कोटी एजुकेशन अपडेट्स इलांटी नोटिफिकेशन कोसम कदा एप्पटी नुंचो मीरु नेनु एदुरु चूस्तुन्नदी सो अदेंटंटे IBPS की संबंधिंची क्लर्क नोटिफिकेशन मनकी एव्री इयर रिलीज अवुतुंदी सो अदे प्रोसेस लो इप्पुडु कूडा రావడానికి కొంచెం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ దూసుకొచ్చేసింది మన ముందుకి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్ మీరు మళ్ళీ మళ్ళీ పొందాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందన్నమాట దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక గంట మోగుతానే ఉంటుందన్నమాట నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా సో ఇక టాపిక్లోకి వెళ్తే సో ఏదైతే మనకి IBPS ఉందో IBPSలో మనకి క్లర్క్ పోస్టులకు అయితే రిలీజ్ అయినవండి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 12/7 అంటే ఈ రోజు నుంచే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రోజు నుంచి ఆన్లైన్లో కూడా స్టార్ట్ అవుతుందన్నమాట ఎండింగ్ డేట్ వచ్చేసరికి 1/8/2021 ఆగస్టు 1వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లై చేసిన అవకాశం అయితే వీరు కల్పించారు అదేవిధంగా పేమెంట్కి కూడా సేమ్ డేటే అండి డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఎగ్జామినేషన్స్ చూస్తే ఆగస్టులో అయితే ఇచ్చారు డేట్ ఏం మెన్షన్ చేయలేదు కండక్ట్ ఫర్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ చూసినట్లయితే 16th అంటున్నారు డౌన్లోడింగ్ ఈ కాల్ లెటర్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా ఆగస్టులోనే కండక్ట్ చేయనున్నారు 2 ఎగ్జామ్స్ కూడా వీళ్ళు సో వాటి యొక్క రిజల్ట్స్ ఇవన్నీ కూడా మీకు సెప్టెంబర్లో అయితే ఇస్తారంట సో ఏదైతే ఏంటి మీరు కంప్లీట్గా ఏప్రిల్ టైం కల్లా మీరు జాయిన్ అయిపోతారనమాట అలాట్మెంట్ రిలీజ్ అయ్యి సో ఇక ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కనుక చూసినట్లయితే సో అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే యాజ్ పర్ 1721కి మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు అయితే ఉండాలి సో పర్టికులర్గా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు 2793 నుంచి 17 2001 మధ్యలో ఎవరైతే బాగున్నాయి ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు యాజ్ యూజువల్ మీకు మాకు అందరికీ తెలిసిందే SC ST వారికి 5 ఇయర్స్ OBC వారికి 3 ఇయర్స్ పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 10 ఇయర్స్ అయితే వీరు ఇచ్చారనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 3 ఇయర్స్ అయితే ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మళ్ళీ ఏదైతే డిసేబిలిటీ ఉంటుందో వారికి 8 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా అయితే ఏజ్ ఉన్నాయి సో అదేవిధంగా వీడియోకి సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో వీటి మార్కులు ఎలా ఉంటాయంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి 20 మినిట్స్ ఉంటాయి సో ఇదే విధంగా నార్మల్ ఎబిలిటీ సో ఇదే విధంగా రీజనింగ్ ఎబిలిటీ అవన్నీ కూడా 20 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట 35 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే ఉంటాయి సో 100 మార్క్స్ అయితే ఉంటాయి టోటల్ మనకి సో ఇది మనకి 20 మినిట్స్ అన్నారు కదా సో అంటే ఈ 20 మినిట్స్లో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ కేటగిరీ ఓపెన్ అవుతుంది తప్ప అన్నీ ఒకసారి మీకు ప్రజెంట్ చేయరు స్క్రీన్ మీద సో అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు 10 సెకండ్స్లో కంప్లీట్ చేసిన ఇంకా 10 సెకండ్స్ మీరు ఖచ్చితంగా వెయిట్ చేసి ఉండాల్సిందే సో ఆ విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్స్ చూస్తే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒక 50 సో ఈ విధంగా మొత్తం మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 200 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట 190 క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో అది మెయిన్స్ ఎగ్జాము సో అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏ డిగ్రీ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీలో ఏం చదివినా అంటే ఏ గ్రూప్ చదివిన వారిని అప్లై చేసుకోవచ్చు అదొక గవర్నమెంట్ రికగ్నిషన్ యూనివర్సిటీ అయి ఉంటే సరిపోతుంది ఏ గ్రూప్ చేసిన వారిని అప్లై చేసుకోవచ్చు అండి వీరు పర్టికులర్గా అయితే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎన్ని డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఇదంతా కూడా మంచి బెనిఫిట్ అని చెప్పాలన్నమాట డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇలాంటి నోటిఫికేషన్ కోసమే కదా మీరు నేను ఎదురు చూస్తూ ఉన్నది సో ఒక ఇది కంప్లీట్గా ఆన్లైన్ మోడ్ అనమాట కేవలం మీరు ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది సో ఎవరైతే అప్లై చేస్తారో వారందరూ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాల్సి ఉంటుంది సిగ్నేచర్ ఒకటి కావాల్సి ఉంటుంది లెఫ్ట్ తంబు కూడా ఒకటి కావాల్సి ఉంటుంది అదేవిధంగా డిక్లరేషన్ కూడా ఉంటుందండి సో ఇక్కడ ఉంది కదా ఐ దగ్గర నుంచి స్పేస్ ఉంది కదా సో ఈ స్పేస్లో మీ పేరు రాసేసి ఇక వరకు రాయవలసి ఉంటుంది సో ఇదే డిక్లరేషన్ అనమాట సో ఇది కూడా మీరు రాయవలసి ఉంటుంది ఏవైతే ఈ 3 దీనికి తోడు మీ 10th క్లాస్ మార్క్షీటు అంటే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కాకుండా చూసుకోవడం కోసం డిగ్రీ పాస్ అయిన ఇయర్ పర్సంటేజ్ అంతా ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో వీటన్నిటిని కూడా మన వాట్సాప్ నెంబర్కి మీరు పంపించి ఆన్లైన్ పేమెంట్ నాకు చేసినట్లయితే నేను మీకు ఆన్లైన్లో అప్లై చేసి పెడతాను యాజ్ యూజువల్ మీ సేవా నెట్ సెంటర్లకు అయితే మీకు ఎక్స్ట్రా ఎంత ఛార్జ్ చేస్తారో అదే ఛార్జ్ తీసుకుంటా తప్ప ఎక్స్ట్రా ఏం తీసుకోను అనమాట సో ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు మాకేం ప్రూఫ్ అంటే మీకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది అదేవిధంగా మీకు ఎంటర్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్స్ తీసి మీకు ఆన్లైన్ అంటే త్రూ మీతో కాల్లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఇవన్నీ చేస్తాను మీతో మాట్లాడుతూనే అప్లై చేస్తాను మిమ్మల్ని ఎవ్రీ క్వశ్చన్ అడిగి మీరు ఇచ్చే ఆన్సర్ని ఎంటర్ చేసి అప్లై చేసి వాటి స్క్రీన్ షాట్స్ కూడా మీకు వాట్సాప్ చేస్తాను సో మీరు ఓకే అయిన తర్వాత నేను సబ్మిట్ చేస్తాను అనమాట వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఎవరైతే మనకి SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వారికి 175 రూపీస్ ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది ఇంకా OBC అంటే BC వారు OC వారు ఉంటారు వారికి 850 రూపీస్ అయితే ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది అనమాట పేమెంట్ అనేది సో ఇది మోడ్ ఆఫ్ పేమెంట్ కంప్లీట్గా ఆన్లైన్ డెబిట్ కార్డు క్రెడిట్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి తప్ప డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇవేమీ అవసరం లేదండి. సో అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏ బ్యాంక్స్లో ఏం ఖాళీలు ఉన్నాయో చూద్దాము. సో మోరోవర్ ఫస్ట్ మనం చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 248 అయితే ఉన్నాయి, ఎస్సీకి అసలు లేవండి, ఎస్టీకి 11 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి లేవు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 51 ఉన్నాయి, జనరల్ వాళ్ళకి 186 ఉన్నాయి. ఈ ఎవరైతే ఎస్సీ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు జనరల్లో కూడా పోటీ చేయవచ్చు. సో ఇవన్నీ ఈ బ్యాంక్స్ అన్నీ మనకు ఉంటాయి. కానీ ఇందులో నేను యూనియన్ బ్యాంక్ ఎందుకు చెప్పానంటే ఉన్నట్లో కాస్త ఇవే గట్టిగా ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధు బ్యాంకులో అయితే 3 పోస్టులు ఉన్నాయి, అవి కూడా జనరల్గా ఉన్నాయి. మిగిలిన ఏ బ్యాంక్లో లేవన్నమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్సీకి 1 ఉంది, ఓబీసీకి 2 ఉన్నాయి, జనరల్కి 6 ఉన్నాయి, మొత్తం 9 అయితే ఉన్నాయన్నమాట. కెనరా బ్యాంక్లో ఎస్టీకి 3 ఉన్నాయి, టోటల్ మొత్తం 3 అనమాట. సో ఎన్ఆర్ఆర్ ఉంది, అంటే ఇవన్నీ కూడా నాట్ రిలీజ్ అండి. సో మనం ఏదైతే మన గ్రామీణ బ్యాంక్ పోస్టులు చూసుకున్నామో అవి ఏం చేశారంటే స్టార్టింగ్ ఇచ్చిన వేకెన్సీస్ కాకుండా కొన్ని రోజుల తర్వాత వేకెన్సీస్ పెంచారు. సో అదేవిధంగా దీన్ని కూడా పెంచే అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఆగస్టు 1 వరకు ఉంది కాబట్టి మేబీ 20 వరకు వెయిట్ చేయండి, మీకు ఇబ్బంది లేదు. మీకు ఇంకా పొజిషన్స్ పెరగాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళైతే ఆగస్టు వరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఆగస్టులో ఏమన్నా మనకి మోడిఫై చేస్తే అప్పుడు మీ పొజిషన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్లై చేసుకునే ముందు 1-2 సార్లు మీ పొజిషన్స్ మీ క్యాస్ట్ చూసుకుని అప్లై చేయండి. ఇవి ఆంధ్రాకి సంబంధించినవి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినవి కనుక చూసినట్లయితే సో తెలంగాణలో కూడా చూస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 153 ఉన్నాయి టోటల్. సో అంటే ఎస్సీకి 2, ఎస్టీకి 7, ఓబీసీకి 0, ఈడబ్ల్యూఎస్కి 43, జనరల్కి 153. యూనియన్ బ్యాంక్ రా ఎందుకురా బాబు ఏంటంటే అది మెర్జ్ అయింది రీసెంట్గా, ఆంధ్ర బ్యాంకు కొన్ని బ్యాంకులతో మెర్జ్ అయింది కాబట్టి ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. సో పంజాబ్ సింధ్ బ్యాంక్లో జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 1, జనరల్కి 8 పోస్టులు, టోటల్ 16 పోస్టులు అయితే ఉన్నాయి. సో యూనియన్ బ్యాంక్ తర్వాత కొంచెం చెప్పుకోదగినది తెలంగాణలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఎస్సీకి 5, ఎస్టీకి 4, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్కి 2, జనరల్కి 9, టోటల్ 34 అయితే ఉన్నాయన్నమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓబీసీకి 1, జనరల్కి 4, టోటల్ 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఓకే. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అనమాట. ఇవన్నీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి. అదే మెయిన్ ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అయితే ఉన్నాయి. సో అదేవిధంగా తెలంగాణలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ ప్రిలిమినరీకి. మెయిన్స్కి కేవలం హైదరాబాద్ మాత్రమే ఉందన్నమాట. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు తెలిసిందే కదా, 4x5 cm x 3.5 cm అయితే ఉంది. సో మీరు టీషర్ట్స్ వేసుకోకూడదు. సో ఇవన్నీ ఉన్నాయి. మీ ఫేస్ అనేది డార్క్గా ఉండకూడదు. గ్లాసెస్ ఆర్ నాట్ యాక్టివేటెడ్, మీరు గ్లాసెస్ పెట్టుకోకూడదు. సో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ ప్రతి దాంట్లో మీకు నోటిఫికేషన్లో ఉండే తతంగం ఇదంతా. సో ఇదన్నమాట విషయం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటున్నారో వారు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ సెండ్ చేసినా కానీ మేము అప్లై చేసి పెడతాము. లేదు బ్రదర్ మేము లోకల్లో అప్లై చేసుకున్నామన్నా కానీ నో ప్రాబ్లం. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ ద్వారా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంత కష్టపడి మీకోసం మార్నింగ్ 7కి అలా మా ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి చెప్తే, సో తను కూడా ఎడ్యుకేషన్ ఛానలే, తను కాల్ చేసి చెప్తేనే నాకు తెలిసి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని. సో నిన్న నైట్ షాప్లో కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల నెట్ సెంటర్లో 11 అయిపోయింది. సో మార్నింగ్ కొంచెం బద్ధకంగా ఉండి లేకలేకపోయి సో తను కాల్ చేసిన వెంటనే హడావుడిగా షాప్కి వచ్చేసి మీకోసం ఫస్ట్ వీడియో అయితే చేసేసాను. సో వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలా షేర్ చేసినప్పుడే ఇది ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది, వారు అప్లై చేసుకోవచ్చు, మన ఛానల్ మంచి బూస్టింగ్ అవుతుంది. దయచేసి నా ఛానలే కాదని ఎడ్యుకేషన్ ఛానల్ ప్రతి ఒక్క దాన్ని ఎంకరేజ్ చేయండి. లక్షల్లో వేలలో సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు, వందల్లో వేలలో వ్యూస్ వస్తున్నాయి. సో ఎడ్యుకేషన్ ఛానల్స్ని నెగ్లెక్ట్ చేయకండి, ఎంకరేజ్ అయితే చేయండి. మీరు చేస్తారు అని ఆశిస్తూ మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నేను మీ కోటి తొంగల సైనింగ్ అవుట్. జై హింద్.